హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి హైకోర్టు నుంచి చూసుకుంటే గ్రూప్ సి కేటగిరీలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది అది కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసా అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం ఈ జాబ్స్కి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత కూడా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను సో దాన్ని అయితే గుర్తుంచుకొని ఎండింగ్ వరకు చూసి ఏ డౌట్స్ ఉన్న సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు ఎవరికైనా వీడియో నచ్చు లేకపోతే డిస్లైక్ చేయాలనుకుంటే మీకు ఏ పాయింట్లో నచ్చలేదు అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏ విధంగా నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అటువంటిది రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను సో డిస్లైక్ చేసే వాళ్ళు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి అలాగే వీడియోని వీలైనంత వరకు మీ ఫ్యామిలీ కి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది అప్లై చేస్తారు ఎక్కువ మందికి జాబ్ గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో అదైతే గుర్తుంచుకోండి వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఏదైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందో దాన్ని అయితే క్లిక్ చేసి పక్కన బెల్లైకాన్ని కంపల్సరీగా యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు తెలుసుకోగలరు సో దాన్ని అయితే గుర్తుంచుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక చాలా ఆలస్యం అయిపోయింది జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే హైకోర్ట్ ఆఫ్ త్రిపుర అగతల నుంచి రావడం జరిగింది హైకోర్ట్ ఆఫ్ త్రిపుర అనగానే చాలామంది అర్థమైపోతుంది ఇది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఉండేటటువంటి జాబ్ నోటిఫికేషన్ కాదు అని చెప్పి ఫ్రెండ్స్ మీరు అనుకున్నది నిజమే ఇది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటటువంటి జాబ్ నోటిఫికేషన్ కాదు మనకి త్రిపుర స్టేట్లో ఉండేటటువంటి జాబ్ నోటిఫికేషన్ బట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఐ మీన్ హైకోర్టు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఉంటాయి కాబట్టి ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ క్లియర్గా అప్లై చేయొచ్చు అని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే టాప్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఒకసారి మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ చెక్ చేస్తే అక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది అదైతే గుర్తుంచుకోండి ఇక టోటల్గా చూసుకుంటే మనకి పదమూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పదమూడు వేకెన్సీస్లో మనకి తొమ్మిది చూసుకుంటే అండర్జర్ కేటగిరీ కేటాయించారు మూడు పోస్టులను చూసుకుంటే ఎస్సీ కేటగిరీకి ఒక పోస్టును చూసుకుంటే ఎస్టీ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మనం అప్లై చేసి జాబ్ క్రియ చేస్తే ఒక మంచి విషయం ఏంటంటే ఇవి హైకోర్టుకి సంబంధించిన జాబ్స్ కాబట్టి టూ టూ టు ఫైవ్ లోపు మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకుని సొంత స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రావచ్చు అది కూడా మీరు ఒక మంచి విషయంగా అయితే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పదమూడు పోస్టులు ఉన్నాయి కదా ఈ పదమూడు పోస్టులు ఎనిమిది పోస్టులు ఒక కేటగిరీ కింద ఐదు పోస్టులు ఒక కేటగిరీ కింద డివైడ్ అయితే చేశారు మన శాలరీ చూసుకుంటే లెవెల్ సెవెన్ ప్రకారం ఉంటుంది బట్ ఏవైతే ఎనిమిది పోస్టులు ఒక కేటగిరీ ఇంకా డివైడ్ చేశారో వాటికి చూసుకుంటే అన్ని అలవెన్సెస్తో పర్ మంత్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ వస్తుంది ఇక ఏవైతే ఐదు పోస్టులని కేటాయించారో వాటికి ఫిక్స్డ్ పే అని చెప్పేసి పదహారు వేలు అని చెప్పారు కానీ బట్ ఇంకా అన్ని అలెన్సెస్లో యాడ్ అయితే అరౌండ్ ఇరవై రెండు వేల రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది బట్ మీకు టూ ఇయర్స్ తర్వాత చూసుకుంటే శాలరీస్ అనేవి లెవెల్ సెవెన్ ప్రకారం ఉంటాయి కాబట్టి అరౌండ్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ వస్తాయి మీరు ఈ టూ ఇయర్స్ అక్కడ వేరే స్టేట్స్లో వర్క్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వచ్చేస్తే అప్పటికి మీ శాలరీ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అయితే అయిపోతుంది అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ పోస్టులు అప్లై చేయడానికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు అయితే ఈ డిగ్రీలో బీఏ చేసినా బీఎస్సీ చేసినా బీకామ్ చేసినా బీబీఏ చేసినా బీసీఏ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు అలాగే బీటెక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అంగారైతే పడవద్దు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ పోస్టుకి చూసుకుంటే ఏజ్ చూసుకుంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఫార్టీ ఇయర్స్ అనేది అండర్జోడ్ కాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేస్కి అప్లికేబుల్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళకైతే అప్లికేబుల్ అవుతుంది అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఆ సర్టిఫికెట్ చూసుకుంటే మనకి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలని చెప్పారు అది కూడా మనకి టైప్ రైటర్ మీద అయితే కాదు కంప్యూటర్ కీబోర్డ్ మీద టైపింగ్ వస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు అది కూడా మీరు అయితే ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోండి ప్రీవియస్గా మనకి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే వాటికి చూసుకుంటే టైపింగ్ అనేది మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేసిన సరే సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని అడగలేదు బట్ ఇవి హైకోర్టుకి సంబంధించిన హై కేటగిరీ సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి టైపింగ్ అనేది కంపల్సరీగా సర్టిఫికేట్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇక అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ సర్షన్ ప్రాసెస్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజు మూడు వందల రూపాయలు ఉంది ఈ మూడు వందల రూపాయలు అండజో క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు పే చేస్తే సరిపోతుంది ఇక ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఈ మంత్ పంతొమ్మిదో తారీఖు రావడం జరిగింది ఆ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక నెక్స్ట్ మంత్ పన్నెండో తారీఖు అంటే అక్టోబర్ పన్నెండో తారీఖు అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది అది ఆన్లైన్లోనే కండక్ట్ అయితే చేస్తారు అయితే రిటర్న్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక టైపింగ్ సంబంధించిన టెస్ట్ ఉంటుంది ఆ టైపింగ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి జాబ్ అయితే ఇచ్చేస్తారు మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా వేరే స్టేట్లోనే చేయాల్సి ఉంటుంది మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబు మన సొంత స్టేట్లో చేయాలనుకుంటే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తాను కానీ అటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావు సో అదైతే గుర్తుంచుకొని ఈ జాబ్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చి రెగ్యులర్గా మనం ఫాలో అప్ అయ్యి వీడియోలు చేస్తూ ఉన్నా సరే మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చి లెవెన్ డేస్ టు ట్వల్వ్ డేస్ అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ తెలియలేదు ఇలాగే చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్లో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలియక వాటికి అప్లై అయితే చేయడం మానేస్తారు ఏవైతే మిగిలిపోయిన వైకెన్సీస్ ఉంటాయో వాటికే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి మన దగ్గర నుంచి అప్లికేషన్ ఫీజెస్ అయితే తీసుకుంటాయి సో అయితే గుర్తుంచుకొని ఈసారి అటువంటివి జరగకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే జాబ్ గెట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా అప్లై చేయండి మీకు జాబ్ అయితే కంపల్సరీగా వస్తుంది అలాగే అప్లై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి ఇటువంటి అప్డేట్స్ కూడా ఎప్పుడప్పుడు ఫాలో అప్ అయితే చేస్తున్నాను అదైతే గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టైం నేను జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్కి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లాంటిది కానీ లేదా ఫేస్బుక్లో ఒక్కొక్క పేజ్ లాంటిది కానీ క్రియేట్ అయితే చేస్తాను ఎందుకంటే వాటి ఎగ్జామ్ డేట్స్ పైన ఇటువంటి వాటిపై అప్డేట్స్ అనేవి లేక లేకుండా చాలా మంది అయితే చేస్తున్నారు ఎగ్జామ్ డేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందని కూడా అవుతూ ఉంటుంది సో ఇటువంటి మిస్టేక్స్ నెక్స్ట్ టైం జరగకుండా నేను ఈసారి వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్ గ్రూప్ లాంటివి క్రియేట్ చేసి కాస్త ఫాలో అప్ అయితే చేయాలనుకుంటున్నాను దీనిపైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫైనల్గా వీడియోని అన్నింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని జాబ్ నోటిఫికేషన్స్ కోసం పక్కన బెల్లైకన్ని యాక్టివేటైజ్ చేయండి ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి